హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో మనం చూడబోతున్నాం ఆసిఫ్ అలీ యాక్ట్ చేసి జీతు జోసఫ్ డైరెక్ట్ చేసిన మలయాళంలో వచ్చిన కూ మాన్ మూవీ రివ్యూ అని మూవీ జనరల్ వచ్చేసి ఇది ఒక థ్రిల్లర్ మూవీ అని ఇప్పుడు ఈ సినిమా కథ విషయానికి వెళ్తే హీరో తనకు పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా వర్క్ చేస్తుంటాడు అండ్ ఆ పోలీస్ స్టేషన్లో పనిచేసే సీఐ మన హీరోకి బాగా క్లోజ్ బట్ ఆ సీఐ టూ టు త్రీ డేస్లో రిటైర్డ్ అయిపోతాడు అండ్ ఆ ప్లేస్లో కొత్త సీఐ వస్తాడు ఆ కొత్త సీఐ హీరోకి అస్సలు పడేది కాదు ఇలా ఒక సీరియస్ ఆఫ్ ఈవెంట్స్లో ఆ సీఐ హీరోని బాగా అవమానిస్తాడు ఎలాగైనా సరే హీరో ఆ కొత్త సిఐ మీద రివెన్ తీసుకోవాలనుకుంటాడు ఇది ఇది అలా ఉంటే హీరోకి ఒక దొంగ పరిచయం అవుతాడు ఆ దొంగ ఒక ఇంట్లో దొంగతనం ఎలా చేయాలని చెప్పి అన్ని ట్రిక్స్ నేర్పిస్తాడు ఈ ట్రిక్స్తో ఆ ఏరియాలో ఉండే ఇల్లులన్నీ దొంగతనం చేసి ఆ సీఏ మీద ప్రెజర్ చేయాలని చెప్పి హీరో అనుకుంటాడు దాంతో హీరో ఆ ఏరియాలో ఉండే ప్రతి ఇంట్లో దొంగతనం చేస్తుంటాడు దాంతో హైర్ అఫీషియల్స్ వచ్చి ఆ సీఏని సస్పెండ్ ఆ సస్పెండ్ చేస్తారు ఇదిలా ఉంటే ఒక ఆ ఊర్లోనే ఒక సిరీస్ ఆఫ్ మర్డర్స్ జరుగుతుంటాయి అసలు ఆ మర్డర్స్ ఎవరు చేశారు దానికి రీజన్ ఏంటి ఆ హీరో ఎలా కనిపెట్టాడు అనేది మిగతా స్టోరీ ముందుగా ఈ సినిమా ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే ఈ మూవీ స్టోరీ ఈ మూవీ స్టోరీ చాలా కొత్తగా ఉంది అండ్ ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే స్క్రీన్ ప్లే స్క్రీన్ ప్లే అనేది చాలా ఎంగేజింగ్గా చాలా గ్రిప్పింగ్గా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మూవీలో చాలా క్యారెక్టర్స్ ఉంటాయి మనకు మూవీ స్టార్టింగ్లో ఈ క్యారెక్టర్స్ అన్నీ మనకు అనవసరమని చెప్పి అనిపిస్తుంది బట్ స్టోరీ ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ ఈ క్యారెక్టర్స్లో ఎవరైనా సరే కిల్లర్ ఉండొచ్చు అని చెప్పి మనం గెస్ట్ చేయడం స్టార్ట్ చేశారు అండ్ ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే హీరోయిన్ క్యారెక్టర్ హీరోయిన్ క్యారెక్టర్ మన సినిమా చూసినప్పుడు ఈ మూవీకి అనవసరం అనిపిస్తుంది బట్ దాన్ని క్లైమాక్స్ లింక్ చేస్తారు అది ఒక పర్ఫెక్ట్ రైటింగ్ ఎగ్జాంపుల్ అండ్ ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది ఒక థ్రిల్లర్ మూవీ కావాల్సిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఈ మూవీలో ఉంది అండ్ ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే డిఓపి డిఓపి చాలా బాగుంది మూవీ అంతా చాలా కలర్ఫుల్గా చాలా రిచ్గా ఉంది అండ్ ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే డీటెయిలింగ్ లైక్ చిన్న చిన్న డీటెయిల్స్ కూడా ఈ సినిమాకి చాలా పెద్ద హెల్ప్ అయ్యాయి ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే హీరో వాళ్ళ మదర్ హీరోకి హీరోయిన్ గురించి చెప్తుంది అది క్లైమాక్స్కి హెల్ప్ అవుతుంది అండ్ ఇంకొక డీటెయిలింగ్ ఏంటంటే హీరో ఎప్పుడు సిగరెట్ తాగుతూనే ఉంటాడు బట్ ఎందుకు తాగుతున్నాడు అని చెప్పి మనకు అనిపిస్తుంది అది జస్ట్ ఒక టూ టు త్రీ సెకండ్సే ఉంటుంది బట్ హీరో వాళ్ళ సిగరెట్ తాగడం వల్ల తన దగ్గర లైటర్ ఉంటుంది అండ్ ఆ లైటర్ కూడా క్లైమాక్స్కి హెల్ప్ అవుతుంది అండ్ ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే ఈ మూవీ క్లైమాక్స్ క్లైమాక్స్ అనేది చాలా బాగుంది లైక్ క్లైమాక్స్ ట్విస్ట్ మన ఎవరు ఎక్స్పెక్ట్ చేయం లైక్ మూవీ అనేది టూ అవర్స్ ట్వంటీ మినిట్స్ ఉంటుంది అండ్ టూ అవర్స్ వరకు అసలు కిల్లర్ ఎవ్వరు అని చెప్పి మన ఓవర్ గెస్ట్ వెళ్ళాం ఎందుకంటే ఈ సినిమా చూసినంతసేపు ఇతని కిల్లరే ఉండొచ్చు అతని కిల్లరే ఉండొచ్చు అని మనం గెస్ట్ వేస్తేనే ఉంటాం అది ఈ సినిమాకి ఇంకొక ప్లస్ పాయింట్ అండ్ ఇప్పుడు ఈ సినిమా మైనస్ విషయానికి వస్తే ఈ సినిమాలో మైనస్ పాయింట్స్ పెద్దగా ఏమీ లేదు లైక్ అయినా సరే మైనస్ పాయింట్స్ చెప్పాలంటే మూవీ ఇంటర్వెల్ అయిపోయిన తర్వాత లైక్ సెకండ్ హాఫ్లో స్టార్టింగ్ ఫైవ్ మినిట్స్లో ఒక ట్విస్ట్ ఉంటుంది ఆ ట్విస్ట్ కనుక ఇంటర్వ్యూల్ పెడితే మూవీ నెక్స్ట్ లెవెల్ ఉండేది అండ్ ఓవరాల్ ఈ సినిమా గురించి చెప్పాలంటే మూవీ అయితే చాలా బాగుంది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది అండ్ ఈ మూవీ చూసినంత సేపు మనం ఎవరు కిల్లర్ అని చెప్పి మనం అస్సలు గెస్ట్ చేయలేము ఈ ఈ మూవీ మీరు చూడాలనుకుంటే మలయాళం అమెజాన్ ప్రైమ్లో మలయాళం వెర్షన్ విత్ ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ ఉంది ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ కొట్టి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అందరూ సబ్స్క్రైబ్ చేయించండి మీకు ఇంకైనా వేరే సినిమా రివ్యూస్ కావాలంటే కూడా కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి మీరు నాకైనా సజెషన్స్ ఇవ్వాలంటే కూడా కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి థ్యాంక్ యూ